పల్లెలు ప్రగతి బాట పడుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆవిష్కరిస్తున్న సంక్షేమ అభివృద్ధి శకం ద్వారా లబ్ధి పొందాలనే సంకల్పంతో గ్రామాలు ముందడుగు వేస్తున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన ప్రోత్సాహకాలను అందుకొని ఏకగ్రీవాలవుతున్న పంచాయతీల సంఖ్య ఈసారి పెరగటమే దీనికి నిదర్శనం. మరోవైపు ఎన్నికలు జరిగిన రెండు విడతల్లోనూ వైఎస్ఆర్సీపీ మద్దతుదారులైన నేతలను అత్యధిక సంఖ్యలో గెలిపించిన ప్రజలు సంక్షేమ అభివృద్ధికి తమ ఓటు అని నిరూపిస్తున్నారు. చుట్టూ ఎత్తైన కొండలు, పల్లెకి ఆనుకునే పచ్చని పంట పొలాలు, ఆ ఊరిలో అత్యధిక జనాభాకు వ్యవసాయమే ఆధారం. గ్రామంలో ఎన్ని కులాలు, మతాలు, పార్టీలు ఉన్నప్పటికీ పంచాయతీ అభివృద్ధి కోసం అందరూ ఒక్కతాటి మీదకే వచ్చారు. ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక ప్రోత్సాహకాల అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ఏకగ్రీవంగా సర్పంచ్ని ఎన్నుకున్నారు. చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రపురం మండలంలో ఉంది గ్రామం. పేరు శ్రీ రామాపురం. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతికి 15 కిలోమీటర్ల దూరంలో ఈ మేజర్ పంచాయతీ ఉంది. కొత్తగా ఏర్పడుతున్న పరిశ్రమలు, ఇప్పటికే ఈ పంచాయతీ పరిధిలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీల కారణంగా ఇక్కడ రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు కూడా ఊపందుకున్నాయి. ఇలాంటి పంచాయతీలోని నేతలు, ప్రజలు అందరూ కలిసికట్టుగా నిలిచి గ్రామ ప్రగతే ముఖ్యమని అనుకున్నారు. గ్రామ పంచాయతీని ఏకగ్రీవం చేసుకున్నారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే సుబ్రహ్మణ్యం రెడ్డిని తమ సర్పంచ్గా ఎన్నుకున్నారు. గ్రామ అభివృద్ధి కోసం నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వారిని పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా గ్రామ అభివృద్ధి కోసం ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేస్తాను. ప్రియతమ నాయకులు, స్థానిక శాసనసభ్యులు డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ గారి ఆశీస్సులతో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి స్ఫూర్తితో తీసుకొని నా గ్రామ ప్రజలకు సేవ చేయుటకు కృతజ్ఞతతో ముందుంటానని, రామాపురం గ్రామాన్ని రాష్ట్రంలోని ఆదర్శ పంచాయతీ గ్రామ పంచాయతీగా పేరు ప్రతిష్టలు తీసుకొస్తానని తెలియజేస్తున్నాను. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుపతికి సమీపంలోని రామాపురానికి ఆదాయ వనరులు బాగానే ఉన్నాయి. ఈ ఆదాయంతో పాటు ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంట్లు, ప్రోత్సాహకాలు కలుపుకొని గ్రామానికి కావాల్సిన పనులను క్రమ పద్ధతిలో చేసుకుంటూ పోతే త్వరలోనే ఆదర్శ పంచాయతీగా మారుతుందని గ్రామస్తులు అంటున్నారు. ఇప్పుడు మళ్ళీ మాకు ఇంటి పట్టాలు ఇచ్చేది కానీ శ్మశాన వాటికి మాకు దారి లేదు, శవాలు ఎత్తుకొని వేసేదానికి మాకు దారి లేదు, అది రోడ్డు వేస్తామని మాకు చెప్పినారు. దాని గురించి పరిష్కారం చేస్తూ ఉన్నారు. అలాగే కరోనా టైంలో మమ్మల్ని ఎంతగానో ఆదుకున్నారు. ఎమ్మెల్యే గారు కానీ జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత మాకు ఎంతో మేలు చేసినారు. అలాగే సర్పంచ్ సుబ్రహ్మణ్యరెడ్డి కావాలని మా ఊరంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వీళ్ళైతే మాకు ఊరిని బాగా మేలు చేస్తారని, ఎంతో అభివృద్ధి చేస్తారని, పేదవాళ్ళకి పట్టాలు ఇవ్వడం కానీ, ఇల్లులు కట్టించడం కానీ చాలా చేశారు ఇంతకు ముందు కూడా, ఇంకా ఎన్నో చేస్తారని నమ్మకంతో వీళ్ళైతే ఇంకా మా ఊరిని ఎంతో అభివృద్ధి చేస్తారని, పేదవారికి పనులు లేని వాళ్ళకి ఎన్నో పనులు కల్పిస్తున్నారు, ఎంతోమందిని ఆపదలు ఆదుకుంటున్నారు. వీళ్ళైతే మమ్మల్ని ఎంతగానో ముందుకు తీసుకెళ్తానని మా ఊరంతా ఏకగ్రీవంగా అయ్యి ఎన్నుకున్నారు సర్పంచ్గా. సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎంపికైన సుబ్రహ్మణ్యం రెడ్డికి ప్రజల్లో మంచి పేరుంది. ఇయంతో పాటు కుటుంబ సభ్యులు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరిస్తూ గ్రామానికి అండగా ఉంటున్నారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో ఎప్పటికప్పుడు టచ్లో ఉంటూ గ్రామ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఈరోజు మా రామాపురం పంచాయతీ ఏకగ్రీవమైంది. ఈ 5 ఏళ్ళకు గాను మా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి కృషితో మా పంచాయతీని ద బెస్ట్ స్మార్ట్ విలేజ్ ఇన్ ఇండియాలో డెవలప్ చేసుకోవాలనే సంకల్పంతో మేము ముందడుగు వేస్తున్నాం. మా పంచాయతీలో ఇప్పటికి గత 30 ఏళ్ళుగా ల్యాకింగ్ ఏంటంటే, పంచాయతీ మేజర్గా ఉంది కానీ డెవలప్మెంట్ అనేది నోచుకోలేకపోయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఇప్పుడు మన పంచాయతీకి మంచి రోజులు రాబోతున్నాయి. చాలా సంతోషంగా ఉంది. మా పంచాయతీలో ల్యాకింగ్ మెయిన్ థింగ్ ఏంటంటే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఒకటి, రోడ్ల మీదనే డ్రైనేజ్ పారుతుంది. దీన్ని పట్టించుకోక గత టీడీపీ హయాంలో టీడీపీ వాళ్ళు పట్టించుకోకుండా దీన్ని చాలా మా గ్రామానికి అన్యాయం జరిగింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు హయాంలో వాళ్ళు ముందుబడి మా పంచాయతీని డెవలప్ చేయడానికి ముందడుగేశారు. మా పంచాయతీలో ఒక టెక్నాలజీ పరంగా వైఫై టెక్నాలజీగా కావచ్చు, పంచాయతీలో చుట్టుకుంట, మా ఊరి పేరు చుట్టుకుంట రామాపురం. ఈ చుట్టుకుంట రామాపురంలో ఉన్న చుట్టుకుంటకి నోచుకోలేదు ఏ రోజు డెవలప్మెంట్కి. ఈ చుట్టుకుంట గత 9 ఎకరాలు మొత్తం ల్యాండ్. దీన్ని విలేజ్ పార్క్ కింద, ద బెస్ట్ విలేజ్ పార్క్ కింద చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మాటిచ్చి దాన్ని ఇప్పుడు ముందడిగి వేసి దాని ఆల్రెడీ పనులు కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఆయన కృషితో మా ఊరు రూపురేఖలు మారబోతున్నాయి. సంక్షేమాన్ని, అభివృద్ధిని కోరుకుంటూ ఎలాంటి అభిప్రాయ భేదాలకు తావు లేకుండా ముందడుగు వేయాలని రామాపురం గ్రామ ప్రజలు నిర్ణయించారు.
ప్రభుత్వం చేపడుతున్న ప్రజాహిత కార్యక్రమాల కారణంగా కొత్త పుంతలు తొక్కుతున్న సంక్షేమ అభివృద్ధి విధానం వల్ల రామపురం లాంటి వందలాది గ్రామాలు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే తాటిపై నిలుస్తున్నాయి. మహాత్మా గాంధీ కలలు గన్న గ్రామ స్వరాజ్యానికి బాటలు వేసుకుంటున్నాయి. స్థానిక సంస్థలను బలోపేతం చేయడానికి వాటి ద్వారా గ్రామ స్వరాజ్యాన్ని సాధించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. పంచాయతీల నుంచి నగరపాలక సంస్థల వరకు పలు లోకల్ బాడీల ద్వారా స్థానిక సమస్యల పరిష్కారం కోసం రోడ్డు మ్యాపులు రూపొందుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దార్శనికత కారణంగా ఇప్పటికే ఏర్పడిన గ్రామ వార్డు సచివాలయాలు ప్రభుత్వాన్ని ప్రజల ముంగిటకు తీసుకుపోతున్నాయి. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా అత్యధికంగా వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు సర్పంచులుగా ఎన్నికవుతున్నారు. నాలుగు విడతల్లో నిర్వహిస్తున్న పంచాయతీ ఎన్నికల పోరులో ఇప్పటికే రెండు విడతలు అయిపోయాయి. ఈ రెండు విడతల్లోనూ వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు అత్యధిక సంఖ్యలో గెలిచారు. వారు 80% పైగా సీట్లను గెలుచుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చూసినప్పుడు పలు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న గ్రామంలో సైతం వైఎస్ఆర్సీపీ అభిమానులు విజయకేతనం ఎగరేశారు. ఈ పంచాయతీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ మద్దతుదారులైన నేతలు సర్పంచులుగా అత్యధిక స్థానంలో గెలుపొందుతున్నారంటే దీనికి ప్రధాన కారణం గ్రామాల్లో విస్తరిస్తున్న సంక్షేమ అభివృద్ధి స్ఫూర్తి. ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్ జగన్ ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. మేనిఫెస్టోను ఒక పవిత్రమైన గ్రంథంగా భావించి దాన్ని కళ్ల ముందే ఏర్పాటు చేసుకుని తన ప్రాధాన్యతలు చెప్పకనే చెప్పారు. ప్రజలకు ఇచ్చిన హామీలను మర్చిపోకుండా డెడ్ లైన్ పెట్టుకుని మరీ వాటిని అమల్లోకి తెస్తున్నారు. దాంతో ప్రతి విడతలోనూ వైఎస్ఆర్సీపీ మద్దతుదారులైన అభ్యర్థులు అత్యధిక సంఖ్యలో గెలుస్తున్నారు. ఈ రెండేళ్లలో ఆయన సారథ్యంలో, జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరికీ సంతృప్త విధానంలో శాచురేషన్ పద్ధతిలో పార్టీలకు, మతాలకు, కులాలకు, ప్రాంతాలకు అతీతంగా పాలనను అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా సంక్షేమాన్ని పేదల ఇళ్లల్లో ఒక శాశ్వతంగా దాన్ని స్థిరంగా వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపే విధంగా పేదల ఇళ్లలో స్థిర నివాసం దానికి సంక్షేమానికి స్థాపించిన నేపథ్యంలో ఏ విధంగా అయితే ఫలితాలు ఉంటాయనుకున్నామో దానికి తగినట్టే వస్తూ ఫస్ట్ ఫేజ్లో అలాగే వచ్చాయి, సెకండ్ ఫేజ్ కూడా అలాగే వచ్చాయి. చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీలు అరాచకంగా వ్యవహరించి ప్రభుత్వ పథకాలను దుర్వినియోగం చేశాయి. అలాంటి దుర్మార్గ వ్యవస్థకు విరుగుడుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గ్రామ వార్డు సచివాలయాలను మొదలుపెట్టారు. పల్లెలు అభివృద్ధి సంక్షేమ బాటలో ముందడుగు వేయడానికి గాను గ్రామ వార్డు సచివాలయాల కాన్సెప్టును రూపొందించారు. దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎక్కడా లేని వ్యవస్థ ఇది. వీటికి తోడుగా వాలంటీర్ల వ్యవస్థను ప్రారంభించారు. వీటిలో లక్షలాది మంది యువతకు ఉద్యోగాలు కల్పించి వాటి ద్వారా ప్రజల ముంగిటకు పాలన తీసుకుపోతున్నారు. ఇది దేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా గ్రామ స్వరాజ్యం కోసం తెచ్చిన విప్లవాత్మక మార్పు. మనం చూస్తున్న ఈ గ్రామం పేరు కొమరవోలు. ఈ ఊరు కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గంలో ఉంది. ఈ మధ్యకాలంలో ఇది వార్తల్లోకి రావడానికి కారణం ఇక్కడ జరిగిన పంచాయతీ ఎన్నికలు. రెండో విడతలో కొమరవోలు గ్రామంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. ఇంతవరకు బాగానే ఉంది. ఇక అసలు విషయంలోకి వస్తే ఈ గ్రామ ప్రత్యేకత, ఇది మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి దత్తత తీసుకున్న గ్రామం. గత సార్వత్రిక ఎన్నికల ముందు నారా భువనేశ్వరి ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. అన్ని హంగులతో మోడల్ గ్రామంగా తీర్చిదిద్దుతామని టీడీపీ నేతలు కొమరవోలు ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రభుత్వం నుంచి కోట్లాది రూపాయల నిధులు సైతం విడుదల చేయించారు. అయితే వాటిని సక్రమంగా ఖర్చు పెట్టారా అంటే ఆ పని చేయలేదు. నారా చంద్రబాబు సతీమణి భువనేశ్వరి దత్తత తీసుకున్న గ్రామం అని కూడా చూడకుండా కోట్లాది రూపాయల ప్రభుత్వ నిధుల్ని మింగారు. దాంతో ఈ గ్రామంలో అభివృద్ధి కుంటుపడింది. ప్రజలు నానా కష్టాల పాలయ్యారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ 4 కోట్లన్నర పెట్టి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ చేశారు. డ్రైనేజీ వ్యవస్థ అనేది నిరుపయోగంగా అయిపోయింది. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. దత్తత తీసుకున్న గ్రామానికి భువనేశ్వర్ గారు ఏమేమి పనులు జరిగినాయి అనేది సరిగా అదగుచ్చుకోకుండా గ్రామాన్ని చివరిలో వదిలేశారు. కాబట్టి వ్యవస్థ అంతా నాశనం అయిపోయింది. మధ్యలో ఒకళ్ళింటికి ఒకళ్ళకి సరిగా లెవెలే లేదు. ఒకళ్ళ డ్రైనేజీ ఇంకొక ఇంటికి వాటర్ వెళ్ళిపోతాయి. చివరి వరకు కలపలేదు కొన్ని చివరిలో. అసలు ఎక్కడ డ్రైనేజీ అక్కడ పొంగిపోయి పొరలు రోడ్ల మీదకి వచ్చేసి బాగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థ చాలా ఇబ్బందులుగా ఉంది ఈ కొమరోలు గ్రామంలో జనభూమి కమిటీ కూడా అది మెయిన్ ప్రాబ్లం కూడా ప్రతి ఊర్లో కూడా అదే సమస్య మా ఊర్లోనే కాదు ప్రతి ఊరు టీడీపీ ప్రభుత్వం కోల్పోవడానికి మెయిన్ కారణం జనభూమి కమిటీలే ఆ కమిటీ తొందరపాటు నిర్ణయాలు వాళ్ళ యొక్క అసమర్థ పాలన వాళ్ళ యొక్క మూర్ఖత్వం వల్ల టీడీపీ ప్రభుత్వాన్ని పోయిందనుకుని మేము చెప్పుకోవచ్చు పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇక్కడ టీడీపీ బలపరచడానికి అభ్యర్థుల జాడే లేకుండా పోయిందంటే ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో చాలా సులువుగా అర్థం చేసుకోవచ్చు గుడివాడ డివిజన్లో ఉన్న ఈ గ్రామ పంచాయతీకి రెండవ దశలో ఎన్నికలు జరిగి వైఎస్ఆర్సీపీ మద్దతుదారులైన అభ్యర్థి డి రత్నకుమారి గెలుపొందారు నారా భువనేశ్వరి దత్తత గ్రామం కొమరవోలులో టీడీపీని వ్యతిరేకించడానికి అనేక కారణాలు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు నేను వైసీపీ నాయకులతో సహవాసంగా ఉంటున్నానని మరి నా కుమార్తెని డాక్రా గ్రూపులో నుంచి కూడా తీసేశాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన 10,000 రూపాయలు పసుపు కుంకాలనే కానుకను కూడా రానియకుండా చేశారు మరి నా భార్యను కూడా ఈవో లీడర్ ఆమెను కూడా తీసేశారు మరి ఆమె వృక్ష మిత్రగా పనిచేసేదండి మరి దాంట్లో కూడా ఒక 50,000 రూపాయలు మాకు రావాలి అవి కూడా ఆయన రానియకుండా చేశాడు చాలా మా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాడు ఆయన జరిగిందండి ఈ విషయం తెలుగుదేశం పరిపాలనలో ఈ రీతిగా హింస పెట్టారు ఇది నిజం ఇది మేము నమ్ముకున్న మా దేవుడు ఇంటూ ఉన్నాడు మేము అబద్ధం చెప్పాం మా గ్రామంలో ఏంటి సమస్యలు ఏంటంటే గత పాలనలో నారా భువనేశ్వరి గారు దత్తత తీసుకోవడం జరిగింది ఆమె దత్తత తీసుకున్నప్పుడు ఇక్కడ కొన్ని అవినీతి పాల్పడడం జరిగింది అంటే మెయిన్ బజార్లు తప్పించి చివరి బజార్లు మాత్రం వేయడం వీళ్ళ డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి ఎట్లా ఉందంటే ఒక వ్యవస్థ ఇంకో డ్రైనేజ్కి వెళ్ళి మట్టితో పూలిపోయి నారాలు కూలిపోయిన పరిస్థితి ఇక్కడ కనపడుతుంది 2,000 జనాభా ఉన్న ఈ గ్రామంలో టీడీపీ నాయకులు చెప్పిందే భేదంగా ఉండేది తెలుగుదేశం పార్టీకి కొమ్ము కాస్తున్న వారికి సంక్షేమం అన్నట్టుగా 5 ఏళ్ల పాటు ఇక్కడ అరాచకమై దురాగత పాలన సాగింది దత్తత గ్రామం వైపు నారా భువనేశ్వరి సైతం తొంగి చూడకపోవడంతో సమస్యలు మీటవేశాయి గతంలో వైఎస్ఆర్సీపీ అభిమాన కుటుంబాల రేషన్ కార్డులు ఆధార్ కార్డులు సైతం లాక్కుని హింస పెట్టేవారు దీనిపై వార్తలు వచ్చినా సరే నాటి టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక పరిస్థితులు మారిపోయాయి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మొదలయ్యాయని కొమరవోలు గ్రామ ప్రజలు అంటున్నారు టీడీపీ నాయకులకు అకృత్యాలకు అడ్డుకట్టలు పడటంతో తామంతా ఏకతాటిపై ఉండటంతో టీడీపీ బలపరిచే అభ్యర్థులుగా నామినేషన్ వేసేవారే లేకుండా ఇక్కడ తెలుగుదేశం పార్టీ కనుమరుగైందని వారు చెబుతున్నారు మరి ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మేము చాలా మా పరిస్థితి బాగుందండి మాకు అమ్మ ఒడని మరి మా పిల్లలు ఇటువరకు చదివించుకోవటానికి కూడా మేము చాలా ఇబ్బందులు పడ్డాం మరి ఈ రోజున ఆయన మా పిల్లలకి డ్రెస్సునిచ్చి మరి బూట్లు ఇచ్చి 15,000 రూపాయలు మా యొక్క అకౌంట్లో వేసి మీ పిల్లల్ని చదివించుకోండి నేను ఉన్నాను మీకేం పర్వాలేదు అని మాకు ధైర్యం గతంలో మమ్మల్ని తెలుగుదేశం అభ్యర్థులు నాయకులు మాకు ఓటేస్తేనే మీకు అన్నీ ఇస్తాం లేకపోతే ఇవ్వము అని చాలా బెదిరించారండి మరి మా కార్డులు కూడా లాక్కోవటం జరిగింది చాలా ఇబ్బందులు పెట్టారండి రేషన్ కార్డులు చాలా ఇబ్బందులు పెట్టారు పేద మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉన్న ఈ ఊరిలో టీడీపీ కార్యకర్తలు జన్మభూమి కమిటీ సభ్యుల అరాచకాల కారణంగా ప్రజలు తీవ్ర స్థాయిలో భయాందోళనకు గురయ్యారు 5 ఏళ్ల పాటు జైల్లో ఖైదీలు లాగా మగ్గిపోయిన తమ గ్రామ ప్రజలకు వైసీపీ ప్రభుత్వం రావడంతో స్వేచ్ఛ వచ్చిందని ఇప్పుడు కొమరవోలు ప్రజలు ధీమాగా చెబుతున్నారు పక్కా ఇళ్లు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు గుంజి తమకు ఇళ్లే రాకుండా చేసేవారని వీరు వాపోతున్నారు మా గ్రామంలో నాకు మ్యారేజ్ అయ్యి 18 ఇయర్స్ అవుతుంది 18 ఇయర్స్ నుంచి కూడా మేము కొమరవోలో ఒక రాక్షస పాలన చూసాము అది ఎంతగా అంటే ప్రాణాపాయం మీదకి వచ్చిన పరిస్థితి కూడా చూసాము గతంలో మేమైతే డ్వాక్రాలో పనిచేసినప్పటికీ మా మీద కక్ష ఎట్లా తీర్చుకోవాలో ఆయనకి తెలియక మా మీద కేసులు పెట్టిన పరిస్థితులు కూడా ఉన్నాయి వాటన్నిటినీ ఎదిరించి కూడా నేను లెక్క చేయకోకుండా ముందుకెళ్ళి ఢీ కొట్టి నా సత్తా ఏంటో మేము చూపించాము అంతేకాకుండా భువనేశ్వరి గారు ఉన్నారు ఆమె గతంలో ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు దత్తత తీసుకున్నప్పటికీ మాకంటూ ఏం పనులేమి జరగలేదు హౌసింగ్ బిల్లులు కూడా
లంచం ఇస్తే పనులు జరిగినాయి. అది కాకుండా ఆ బిల్లులు కూడా కొంతమందికి అయితే ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. మేము సొంతంగా కట్టుకున్నాం. ఆమె అయితే మీటింగ్ పెట్టి నేను ఈ ఊరిని దత్తత తీసుకున్నాను, ఇన్ని కోట్లు నేను మంజూరు చేశానని చెప్పడం జరిగింది. మరి ఆ డబ్బంతా ఎటు వెళ్ళిందో మాకైతే తెలియదు. మేమైతే సొంతంగానే కట్టుకున్నాం. అది కాకుండా గ్రామంలో ఏదైనా పని చేయాలంటే ముందు ఇష్టపడి ఉండాలి టీడీపీ వాళ్ళకి. వాళ్ళు మన క్యాండిడేటా కాదని చూసి వాళ్ళ క్యాండిడేట్ అయితేనే పనిచేసేవాళ్ళు. వాళ్ళు మన క్యాండిడేట్ కాదు అనుకుంటే వాడిని ఎలా నాశనం చేయాలి, ఎలా కొల్లగొట్టాలని వాళ్ళ ఇష్టానుసారంగా రాక్షస పాలన మేము జీవించాము. నేను ఒక మాటలో చెప్పాలంటే గతంలో అయితే జైల్లో ఉన్న జైలుగా ఖైదీల్లాగా మేము ఉన్నాము. ఇప్పుడైతే మాకు ఫ్రీడమ్ అనేది వచ్చింది, స్వతంత్రంగా మేము రోడ్డు మీదకి వచ్చాము. వైసీపీ పాలన వచ్చినాక మాకు చాలా బాగుంది. సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న సంక్షేమ పథకాలు పల్లెల్లోని పేదల గడపల వద్దకే చేరుతూ ఉండటంతో కొమరవోలు లాంటి ఎన్నో గ్రామాలు ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటున్నాయి, అభివృద్ధి సంక్షేమానికి జయకొడుతున్నాయి. మాట ఇస్తే చాలు నిలబెట్టుకునే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కళ్ల ముందు కనిపిస్తుండటంతో చెప్పింది చేసే విశ్వసనీయ నాయకత్వం వల్ల సంక్షేమ అభివృద్ధి ఫలాలు దక్కుతుండటంతో అప్రతిహతంగా కొనసాగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు జోరు కొనసాగుతోంది. 4 విడతల పంచాయతీ ఎన్నికల్లో విడత ఏదైనా సరే మాదే విజయమని వారు చాటుతున్నారు. వారి ధీమాకు కారణం కూడా ఉంది. రాష్ట్రంలో ఈ జిల్లా ఆ జిల్లా అని కాకుండా అన్ని జిల్లాల్లో అమలవుతోన్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వైఎస్ఆర్సీపీ మద్దతుదారులకు కొండంత బలాన్నిస్తున్నాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే రాష్ట్రంలోని ప్రతి కుటుంబాన్ని వైఎస్ జగన్ చేరుకున్నారు. కుల మత ప్రాంత రాజకీయాలకు అతీతంగా నేను అందరి వాడిని అని ఆయన చాటుతున్నారు. దాంతో వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో ఇంటింటా భరోసా అయింది. అది ఎన్నికల్లో విజయ బావుట అవుతోంది. ఈ దృశ్యాలు ప్రజల నమ్మకానికి ప్రతీకగా నిలుస్తున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పట్ల ప్రజలకు ఉన్న అభిమానాన్ని చాటుతున్నాయి. ప్రజా సంకల్పయాత్రలో ఊరువాడ తమ గోడు చెప్పుకున్న ప్రజలు 20 నెలల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎలా పోటెత్తారో ఇప్పుడు కూడా అదే జోరుతో కథం తొక్కుతున్నారు. వైఎస్ఆర్సీపీ మద్దతుదారులైన అభ్యర్థులకు మద్దతుగా నిలుస్తున్నారు. 2 విడతల పంచాయతీ ఎన్నికల్లో 80% పైగా స్థానాలు దక్కడమే దీనికి నిదర్శనం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాల వల్ల అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆకర్షితులు అవుతా ఉన్నారు. మన మనరదగా మన అసెంబ్లీ ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ ఓటు వేసిన వాళ్ళు కూడా ఈరోజు వైఎస్ఆర్ పార్టీకి అనుకూలమైన అభ్యర్థులకి ఓట్లు వేయడం జరిగిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి అంతేకాకుండా రేపు రాబోవు మున్సిపల్ మరి ఎంపీటీసీ ఎలక్షన్స్ జెడ్పీటీసీ ఎలక్షన్స్ కూడా ఇంకా కూడా ఎక్కువ ఊహించని విధంగా మరి ప్రపంచంలాగా ఈరోజు వైఎస్ఆర్ పార్టీ గెలుస్తుందని కూడా మేము ఘంటాపథకంగా చెప్పగలుగుతాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టే పథకాలు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టే పథకాలు అందరూ కూడా సంతోషిస్తూ ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మరి ఈరోజు ఎంతో బాగుందని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. పాలన చేపట్టిన డే 1 నుంచి విద్య, వైద్య, వ్యవసాయ రంగాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పటికే దాదాపు 90% హామీలు నెరవేర్చారు. అందుకే వైఎస్ఆర్సీపీ మద్దతుదారులైన అభ్యర్థులు 80%కు పైగా సీట్లను కైవసం చేసుకుంటున్నారు. దీనికి తోడు అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఏకగ్రీవ పంచాయతీల సంఖ్య కూడా పెరుగుతోంది. రాష్ట్రంలో మారుమూల ఉన్న గ్రామీణ ప్రజలు సైతం ప్రభుత్వ పథకాలు అందుకోవాలని, ఏ ఒక్కరూ నిరాశ పడకూడదనే ధ్యేయంగా గ్రామ వార్డు సచివాలయాలు మొదలయ్యాయి. ఇవి పల్లెల ప్రగతికి విశేషంగా దోహదం చేస్తున్నాయి. పాలన అభివృద్ధి వికేంద్రీకరణ గురించి అధ్యయనం చేసే ఐఏఎస్ శిక్షణ కేంద్రాల్లో సైతం గ్రామ వార్డు సచివాలయాలు పాఠ్యాంశాలు అవుతున్నాయంటే వీటి గొప్పతనం ఎలాంటిదో చెప్పవచ్చు. రైతు భరోసా, అమ్మఒడి, ఆరోగ్యశ్రీ, లబ్ధిదారుల ఇంటికొస్తున్న పెన్షన్, ఇలా ఎన్నెన్నో పథకాల అమలు, పారదర్శక పాలన కారణంగా వైఎస్ఆర్సీపీ మద్దతుదారులైన అభ్యర్థులకు ప్రజలు జై కొడుతున్నారు. మాది పంగులూరు మండలం జాగర్లమడి వారిపాలెం. మా గ్రామానికి వచ్చేసి ఏకాభిప్రాయం అనేది అసలు ఇదే ఫస్ట్ టైం అన్నమాట. అంటే టీడీపీకి ఎక్కువ మెజారిటీ ఉంటుంది ఫస్ట్ నుంచి కూడా, పక్కా టీడీపీ ఊరు అది. ఈసారి అందరూ ఏకగ్రీవంగా ఎన్నుకోవటం అనేది గ్రామంలో ఒక పెద్ద మార్పు అనే మేము అనుకుంటున్నాము. అది ప్రత్యక్షంగా కనిపించింది కూడా. ప్రభుత్వం ఎంత బలంగా ఉంది అనేది ప్రజలు కూడా విశ్వసిస్తున్నారు. కాబట్టే ఈ పక్క టీడీపీ అనే ఊరు కూడా వైసీపీ మెజారిటీతోటి ఒక్క వార్డు మెంబర్ కూడా లేకుండా 8 వార్డు మెంబర్లు ఏకగ్రీవంగా ఎన్నుకోవటం,
ఏదైనా ఒక పని చేస్తారు అనే ఉద్దేశం బలంగా ఉండటం దానికి ప్రభుత్వ సహకారం పూర్తిగా ఉంటుందనే విశ్వాసంతోటే ఏకాభిప్రాయంతో మా గ్రామంలో వైసీపీ అభ్యర్థిగా నన్ను ఇనానిమస్గా ఎన్నుకున్నారు మేము కూడా వాళ్ళకి ఒకటే హామీ ఇచ్చాము ప్రభుత్వ సహకారం ఎంత ఉంటుందో అంత మనం ఉపయోగించుకొని గ్రామాన్ని అభివృద్ధి బాటలో ప్రభుత్వ సహకారంతో ఎంత ముందుకు తీసుకెళ్తామో వాళ్ళకి స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది అందుకే ప్రజలు నమ్మారు విశ్వసించారు ఆ విశ్వాసాన్ని మా ప్రభుత్వం తరఫున మేము కూడా నిజం చేస్తాం మాది చిన్నకొత్తపల్లి గ్రామం చాలా సమస్యలు ఉన్నాయి అవన్నీ చేద్దామనే గెలిచాను నేను 153 ఓట్లతో మెజారిటీతో గెలిచాను ఇళ్ళు లేని వాళ్ళకి కట్టు ఇట్లాంటి రోడ్లు కావచ్చు పెన్షన్లు కావచ్చు ఏవైనా అవన్నీ చేద్దామనే ముందుకొచ్చాము నేను కొత్తూరు గ్రామ సర్పంచ్గా ఎన్నుకోబడ్డాను నేను ఇంతకుముందు వాలంటరీగా వర్క్ చేస్తూ మా ఊరి ప్రజలకు నేను అందించిన సేవల కారణంగా వాళ్ళందరూ నన్ను అభ్యర్థిగా ఎన్నుకొని నన్ను ఈరోజు సర్పంచం చేశారు అందుకని మా ఊరి ప్రజలందరికీ ఎంతో రుణపడి ఉంటాను నేను 40 ఓట్ల మెజారిటీతో గెలిచాను మా ఊరి మీద సో నన్ను ఎన్నుకున్నందుకు చాలా రుణపడి ఉంటారు నమస్తే అండి మాది ప్రకాశం జిల్లా కోర్సపాడు మండలం రావినతుల గ్రామంలో నేను వాలంటీర్గా పనిచేస్తున్నాను జగనన్న గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు ఇప్పటి వరకు 50 ఇళ్ల వరకు మాత్రమే చేరవేశాను ఇప్పుడు పార్టీ వాళ్ళు ఇచ్చిన టికెట్ను అవకాశంను బట్టి గ్రామ సర్పంచ్గా రావినతుల గ్రామం మొత్తానికి కూడా సంక్షేమ పథకాలు అందరికీ అందేలా చేసి మన పార్టీకి జగనన్న గారికి మంచి పేరు రావాలని మన రాష్ట్రంకి కూడా మంచి పేరు రావాలని అందరూ సంతోషంతో ఉండాలని జగనన్న చేస్తున్నటువంటి మంచి మంచి పనులు అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను దానికి తోడు నా వంతు పాత్రగా నేను పోషిస్తానని అనుకుంటున్నాను పెద్దలందరి సహకారంతో ఊరి ప్రజల సహకారంతో నేను వాలంటీర్గా చేసిన 50 ఇళ్ల సహకారంతో మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను దశాబ్దాలుగా టీడీపీ నేతలకు బాగా పట్టు ఉన్న పంచాయతీలో వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు గెలుస్తున్నారు సంక్షేమ పథకాలు సంతృప్తికర స్థాయిలో ప్రజలకు అందడమే దీనికి ప్రధాన కారణమని టీడీపీ క్యాడరే ఒప్పుకుంటోంది ఈ పరిస్థితుల్లో మిగతా స్థానిక ఎన్నికలను ఎదుర్కోవడం ఆ పార్టీకి కష్టంగా ఉందని ఆ పార్టీ నేతలే ఒప్పుకుంటున్న సత్యం ప్రజలకు మేలు చేసే విధానాలకు సర్వత్ర ఆమోదం లభిస్తోంది అర్హత గల వారికి అందుతున్న సంక్షేమ పథకాల కారణంగా వైఎస్ఆర్సీపీ మద్దతుదారులైన అభ్యర్థులకు ప్రజలు జై కొడుతున్నారు దాంతో పల్లె ముఖచిత్రం మారుతోంది అభివృద్ధి సంక్షేమం కోసం సర్వత్రా చిత్తశుద్ధితో కూడిన తపన కనిపిస్తోంది హామీలు నెరవేరుతుండటంతో విశ్వసనీయ పాలన పట్ల ప్రజల్లో మరింత నమ్మకం పెరుగుతోంది ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్ నమస్తే